అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం ప్రేరణ పోర్టల్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ ప్రేరణ పోర్టల్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కొరకు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారు ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి ఉత్తర్వుల వివరాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా ప్రేరణ పోర్టల్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నారు. ఈ ప్రేరణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాలు ఎంపిక చేయబడ్డాయి. ఎంపిక చేయబడినటువంటి 10 జిల్లాల నుంచి బాయ్స్ 10 మందిని, గర్ల్స్ 10 మందిని ఎంపిక చేస్తారు. వీరికి రెసిడెన్షియల్ పద్ధతిలో గుజరాత్లో ఉన్నటువంటి ఒక పాఠశాలలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని ఈ ఉత్తర్వులు మనకి తెలియపరుస్తున్నాయి. ఇందునిమిత్తము వివిధ రకాలైనటువంటి అంశాలతో కూడిన ఉత్తర్వులు సవివరంగా ఇవ్వబడ్డాయి. ఇందుకోసంగా 9 నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రేరణ పోర్టల్ నందు వారి వారి వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. ఏప్రిల్ 24వ తారీఖు నుంచి రెసిడెన్షియల్ శిక్షణ జరుగుతుందని, అదేవిధంగా ప్రేరణ పోర్టల్ మార్చి 13వ తారీఖున ప్రారంభించబడిందని, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి వీలవుతుందనే విషయం ఈ ఉత్తర్వులు మనకి స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ సమాచారాన్ని ఎవరైతే పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారో వారికి తెలియపరచమని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎంపిక కార్యక్రమం అనేటువంటిది 3 దశలలో జరుగుతుంది. పాఠశాల దశలలో, అలాగే అక్కడి నుంచి జిల్లా స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ అంశాలలో గెలుపొందినటువంటి వారు, ముందున్నటువంటి వారికి, మరియు పర్సనాలిటీ అసెస్మెంట్ కూడా నిర్వహించబడుతుందనే విషయం ఇక్కడ స్పష్టం చేయటం జరిగింది. ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీసు మరియు క్రియేటివిటీ మరియు యాక్టివ్గా ఉన్న స్టూడెంట్స్ను ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోమని తెలియపరుచున్నారు. అదే సందర్భంలో ప్రతి పాఠశాలలోనూ ప్రేరణ ఉత్సవ్ను నిర్వహించమని తెలియపరుచున్నారు. ఈ ప్రేరణ ఉత్సవ్లో ఎవరైతే పోర్టల్లో నమోదు చేసుకున్నారో వారికి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించమని, తద్వారా పోటీలలో ఎంపిక కాబడిన ఒక బాలుడు మరియు ఒక బాలికను పాఠశాల వారీగా ఎంపిక చేసుకోవాల్సిందిగా తెలియపరిచున్నారు. అదే సందర్భంలో 2వ దశలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించబడతాయని, ఎవరైతే పాఠశాల స్థాయిలో విజేతలుగా నిలిచారో వారు ఈ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారని, అదే సందర్భంలో జిల్లా స్థాయి పోటీలలో వివిధ అంశాల మీద వారికి పోటీలు నిర్వహిస్తారని, ఆ పోటీలు నిర్వహించేటువంటి టాపిక్స్ను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వికసిత్ భారత్ అలాంటి అంశాల మీద పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి విజేతలైనటువంటి వారికి 3వ
స్థాయిలో మరలా పోటీలు నిర్వహించి ఒక 15 మంది స్టూడెంట్స్ను ఎంపిక చేయటం జరుగుతుంది. వారితో పాటుగా ఎంపికైనటువంటి వారిని ఈ రెసిడెన్షియల్ శిక్షణకి పంపుతారనేటువంటి విషయాలు ఇక్కడ స్పష్టం చేయటం జరిగింది. తుదిదశ ఎంపికలో జవహర్ విద్యాలయము, కేంద్రీయ విద్యాలయము, సిబిఎస్ఈ పాఠశాలల వారు ఎంపికలో పాల్గొంటారని, ఎవరైతే నవోదయ విద్యాలయం ఉందో వారు నోడల్ ఇన్స్టిట్యూట్గా ఉంటారని, ఎంపికైనటువంటి విద్యార్థులు వారి వివరాలను సైన్డ్ కాపీని పంపించడం ద్వారా ఈ శిక్షణకు ఎంపికైన వారు రెసిడెన్షియల్ కార్యక్రమంలో పాల్గొంటారనే విషయం స్పష్టం చేయబడుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి సెకండరీ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు వారి పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి చురుకైన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వారు ప్రోత్సహించాలని, తద్వారా ప్రేరణ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయనే విషయాన్ని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.